నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా నిలుస్తున్న ఈ కేసులో ఇప్పుడు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ కేంద్రంగా ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ఆరోపణలు రావడం ఈ కేసును మరో మలుపు తిప్పుతోంది. దీంతో ఈ దిశగా దృష్టి సారించిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న మరికొందరు ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు ట్యాపింగ్ వ్యవహారం పెద్ద వ్యక్తుల కనుసన్నలోనే జరిగిందన్న అనుమానాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఇంతకీ అసలు ఈ కేసు ఎటువైపు వెళుతోంది, ఎక్కడికి వచ్చి ఆగుతుంది? అధికార దుర్వినియోగానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉంటుందా? ఒక్క తెలంగాణలోనే ఇలాంటి వ్యవహారం జరుగుతోందా, లేక దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందా? ఇవి అంశాలపై ఇవాళ బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు కూడా రంజుగా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. బీఆర్ఎస్కు ఒక శరాఘాతంగానే చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం పార్టీకి ఓటు బ్యాంకు పరంగా కావచ్చు, రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల విషయంలో కావచ్చు, అంతా కూడా ఒకంత వెనుకడుగు వేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతాయో కూడా. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు వారు. అలాగే ముద్దుల గాలిరెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులుగా ఉన్నారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బాలరాజ్ యాదవ్ గారు నమస్తే. నమస్కారం సార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర పోలీసులు చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, బయటకు వస్తున్నటువంటి వెలుగులోకి వస్తున్నటువంటి విస్తుపోయేటువంటి నిజాలు కావచ్చు, అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లోని తతంగం అంతా నడిచింది అనేటువంటి కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి వీటన్నిటికి సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఈ పరిణామాలు, ఈ ఘటనలు కావచ్చు, ఈ వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్కు నెగిటివ్గా మారేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? ప్రధానంగా సార్, ఇప్పుడు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఒక టీవీ సీరియల్ లెక్క ఎపిసోడ్ నడిపించినట్టు, ఒకసారేమో మేడిగడ్డ అంటారు, ఒకసారేమో ధరణి అంటారు, ఒకసారేమో భూకుంభకోణం అంటారు, ఒకసారేమో ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇవన్నీ 125 రోజులుగా వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 120 రోజులలో వాళ్ళు చేసినది ఏంటంటే, ఓన్లీ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం, గత ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పేసి అభాసపాలు చేయడం, కేసీఆర్ గారి పరిపాలన మీద దుమ్మెత్తిపోయడం, కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప వీళ్ళు ఈ 120 రోజులలో ప్రజలకు అందించింది ఏందని చెప్పేసి స్వతంత్ర టీవీ ద్వారా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. ఇలా ఆరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయలేక, వారు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక, ఇలా కేసీఆర్ గారి మీద అభండాలు వేస్తూ, కేసీఆర్ గారిని తిడుతూ, కేసీఆర్ గారి గత ప్రభుత్వం పైన విమర్శలు, అన్ని ఆరోపణలేనా, లేకపోతే ఎంతో కొంత వాస్తవాలు లేనిదే, అంటే నిప్పు లేనిదే పొగరాదు అనేటువంటి మాటకు సంబంధించి ఎంతో కొంత వాస్తవాలు లేనిదే విషయాలు అనేది బయటకు రావు కదా అనేటువంటి మాట, ఆ కోణంలో చూడకూడదా సార్? మురళి గారు, పొగ మాత్రమే వస్తుంది, వాస్తవాలు రావట్లేదు అంటున్నాను నేను. లీక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడా, ఈ రాష్ట్రానికి లీక్ వీరుడుగా ఉన్నాడా అని అర్థం కావట్లేదు. ఇప్పుడు గాలిరెడ్డి గారు ప్లీజ్ వారిని మాట్లాడండి, వారి తర్వాత మీరు మాట్లాడండి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఇస్తుండో ఇలా స్పష్టంగా తెలియజేయాలి. రోజు ఒక లీక్ ఇవ్వడం ఈ లీక్ వీరుడి పని, లీక్ వీరుడా, గ్రీక్ వీరుడా, లేకపోతే సర్వే సంస్థకు అధిపతిగా పనిచేసేట లీక్ వీకిలీక్స్ పత్రిక అధిపత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి మీరు అనేక హామీలు ఇచ్చినారు, రైతాంగం ఇవాళ నీరు లేకుండా ఇబ్బంది పడతా ఉంది, ఇవాళ 6500 సంబంధించినటువంటి వాటర్ సంబంధించినటువంటి బుక్ చేసుకుంటా ఉన్నారు హైదరాబాద్ లో, 6500 వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకున్న పరిస్థితి హైదరాబాద్ లో, ఇవాళ ఇంటి ముందు మొత్తం కూడా గ్యాలన్లు పెట్టుకొని పాలన సంగతి పక్కన పెడదాం, దీనికి సంబంధించి మాట్లాడదాం, దానికి సంబంధించి కూడా గాలిరెడ్డి గారు క్లారిటీ ఇస్తారు. ఒక మాట, వస్తున్నటువంటి ఆరోపణల్లో ప్లీజ్ బాలరాజు గారు ప్లీజ్ ఒక్క ఎమ్మెల్సీ కనుసన్నల్లో, అంటే ఒక ఎమ్మెల్సీని ముందుగా చూపించా, లేకపోతే వారిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వమే నడిపించిందా, లేకపోతే ఆ నేత కనుసన్నల్లో మాత్రమే ప్రభుత్వాధినేతలతో, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీ స్వయంగా తనకు తానే ఈ ఘటనకు పాల్పడ్డా అనేటువంటి
కొన్ని అనుమానాలు కావచ్చు, విమర్శలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రశ్నలు కావచ్చు తలెత్తుతున్నాయి ప్రజల్లో, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో. ఎటువంటి క్లారిటీ ఇస్తుంది బీఆర్ఎస్ దీనిపై? ఏమంటారు, మమ్మల్ని ఎస్ మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి క్లారిటీ ఇస్తుంది ఒక ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనేటువంటి ఒక మాట? సార్ ఇప్పుడు అనేక సార్ ప్రభుత్వం దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయని వారే అంటా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర అధికార యంత్రాంగం ఉంది, ప్రభుత్వం దగ్గర విచారణ సంస్థలు ఉన్నవి, ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది, ప్రభుత్వం వారి ఆధీనంలో ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి పరివారం కావచ్చు, ఏదున్న మీరు నిరూపణ చేయండి, నిరూపణ చేసి చర్యలు తీసుకోండి, బాధ్యులు ఎవరినో శిక్షించండి, కానీ రోజు ఒక లీక్ ఇస్తూ, రోజు ఒక రకంగా ఆవాస్ పాలు చేస్తూ కేసీఆర్ గారిని తిట్టడమే పని కాదు కదని అనేది ఇవాళ క్వశ్చన్ చేస్తా ఉన్నా నేను. నేనేమంటే మేడిగడ్డ మీద చెప్పినారు, డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిరన్నారు, రకరకాలుగా ఒక నెల రోజులు దాన్ని నడిపించినారు, తర్వాత ధరణి ఒక నెల రోజులు నడిపించినారు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఒక నెల రోజులు నడిపిస్తా ఉన్నారు. మీరు రోజు ఇది రుతురాగం సీరియల్ నడిచినట్టేనా రోజు? ఇది ఇదే కదనా? మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయరా? ప్రజలకు 500 రూపాయలు ఇచ్చారండి మురళీ గారు. బాలరాజు గారు, ఓకే, రైట్ రైట్, ఒకసారి ఇదే అంశాలకు సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఫెయిల్ అయింది కాబట్టి ఇటువంటి అంశాలను ముందు పెడుతుందా, లేకపోతే వాస్తవాలు గతంలో జరిగాయి కాబట్టి, ఘటనలు జరిగాయి కాబట్టి మేము ఇదంతా అంటే పాలన సంగతి యాజ్ యూజువల్గా నడిచిపోతూనే ఉంది, ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం, కానీ గతంలో జరిగినటువంటి వాటిని బయటికి తీయడం కూడా ప్రభుత్వం బాధ్యత అనేటువంటి మాట అయితే కాంగ్రెస్ చెప్తోంది, అడుగుదాం దీనికి సంబంధించి. రైట్, ఇక ముద్దుల గాలరెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు. గాలరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మురళి గారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా నిజంగా వాస్తవాలు ఉండబట్టే విచారణ జరుగుతోందా, లేకపోతే ప్రస్తుతం 100 రోజులు దాటినటువంటి ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కావచ్చు, లేకపోతే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి తతంగం అంతా ఇది అని లోక్సభ ఎన్నికల సమయంలో బయటపెట్టేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా బయటకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందు ప్రజల ముందు ఉంచుతున్నటువంటి అంశాలుగా కూడా బీఆర్ఎస్ చెప్తోంది, అలా చూడొచ్చు అంటారా? లేదండి, మాది నిష్పక్షమైన పాలన, మాకు ఒకరి మీద శత్రుత్వం కానీ ద్వేషాలు కానీ లేవు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, బాలరాజు గారు వారిని క్రీక్ వీరుడు అన్నాడు. ఓకే, అంత అందగాడని మాకు తెలియదు, మీ వాళ్ళకి అనిపిస్తే నేనేం చేయలేను. ఓకే కావచ్చు, ఆ గ్రీక్ వీరుడు చెప్పిన ప్రకారంగా ఎప్పుడు కూడా వాళ్లకు అధికారం పోవడమే మేము పేసిన అతిపెద్ద శిక్ష అని ఆ క్లారిటీ మా నాయకుడే ఇచ్చారు, మేమే ఇయ్యనక్కర్లేదు. నంబర్ వన్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక వెంటేటా మీద బయటకు వచ్చింది కాదండి. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎస్ఐబిల రొటీన్ గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొత్త గవర్నమెంట్ వచ్చి రొటీన్ ట్రాన్స్ఫర్స్ లో కొత్త అధికారి పోయినప్పుడు అక్కడ ప్రణీత్రావు ప్లేస్ లో పోయిన అధికారికి లోపల ఆ మొత్తము డేటా సెంటర్ లో అన్ని ఇక్కడికక్కడి కోసేసి అగ్గిపాలు చేసినాయండి. అక్కడ చేసుండేసరికి ఈయనకు డౌట్ వచ్చి ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఏమన్నా నమోదు చేసినారు, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా మిస్సింగ్ ఉంది, ఇదంతా ఎక్విప్మెంట్ ఉండాల్సింది, ఏది లేదు, చాలా చాలా ఖాళీపోయి ఉన్నాయి అని చెప్పి నమోదు చేస్తే అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ అండి ఇది. ఇది ఏది కూడా మా నాయకుడు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఏది కూడా లోపల ఏదో పెట్టుకొని ఏదో చేయాలని చేసింది కాదండి. సో ఫస్ట్ మీ ద్వారా ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది చాలా ఒక రొటీన్ ప్రాసెస్ లో స్టార్ట్ అయిపోయి స్లో స్లోగా ప్రణీత్రావు కానీ ఇంకా వేరే అధికారులు కానీ వాళ్ళ చీఫ్ ప్రభాకర్ రావు గారు కానీ అందరు అప్స్టాండింగ్ ఉండడం వల్ల ఇది డిలే అయితే వచ్చిందండి. తర్వాత చూస్తే అసలు అక్కడ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు కట్ అయినాయి అని పోలీస్ అఫీషియల్స్ పోయి ఇంట్రాగేషన్ చేస్తే, లేదు సార్ మాకు మా పై అధికారి మొత్తం కట్ చేయి అంటే రంపాలతో తీసుకొచ్చి కోసేశారండి. ఆ డేటా సెంటర్లకు పోయి చూస్తే లిటరల్ గా రంపంతో కోసారు మొత్తం వైర్లన్నీ. ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు మీ మీడియా సంస్థల ద్వారా ఏదో మీడియా చూసిన ఇప్పుడే మధ్యాహ్నం చూస్తా ఉన్నా, అసలు వీళ్ళు చేసిన ఘనకార్యంకి ఎస్ఐబి స్థాపించిన నాటి నుంచి కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఉన్న డేటా మొత్తం కూడా తీసుకుపోయి తగలబెట్టి మూసీ నదిలో వేసేసినారండి. ఇంత ఘోరమైన పరిస్థితి చేయాల్సిన అవసరం ఏముండే? అది కూడా రిజల్ట్ వచ్చిన తెల్లారి
గవర్నమెంట్ వస్తలేదని గెలిచి మరి చేయాల్సిన అవసరం ఉండే. ఆ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళకి ఎవరు అట్లా అంత స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళకి ఎవరిని మెప్పియనీకి వాళ్ళు చేసిండ్రు. అసలు ఒక ప్రభుత్వ వాహనాన్ని కూడా మనము ధ్వంసం చేస్తే ఒక సామాన్యుని పైన ఇంత పెద్ద కేసు పెడతారు కదా. ఒక ప్రభుత్వం ఎక్విప్మెంట్, వేరే దేశ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్, ప్రభుత్వ ప్రజా ధనంతో కొన్న ఎక్విప్మెంట్ అట్లెట్ల ధ్వంసం చేస్తారండి? ఎందుకోసం ధ్వంసం చేస్తారండి? మీ స్వయ ప్రయోజనాల కోసమా? దాన్ని ఒక విచారణ జరుగుతుంటే ఆ విచారణ రెగ్యులర్ బేసిస్ పైన వాళ్ళ విచార రొటీన్ గా నడుచుకుంటూ వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బయటకు ఇస్తా ఉంటే దాన్ని లీక్ వీరుడు, క్రీక్ వీరుడు, ఇక వీళ్ళ నాలుకెలకు వీళ్ళ అన్ఫార్చునేట్లీ బాలరాజు గారు వాళ్ళ నాయకుడే అట్లా మాట్లాడతారు కాబట్టి ఆయన కూడా అట్లే మాట్లాడుతున్నారు. మేమేం ఆశ్చర్యపోయే లేదన్న రహా సవాల్. మిగతా ఏం చేస్తలేరు? అరే అన్ని చేసేటి అన్ని ప్యారలల్ గా నడుస్తుంది. మీరు చేసిన ఘన కార్యాలు మేడిగడ్డ పోయింది, అది ఎంత లీక్, అది నార్మల్ గా నడుస్తుంది. అదే మేడిగడ్డ క్రాక్ రాందే చెప్తున్నామా? లీకులు వాళ్ళ ఆఫీసర్లు చెప్పండి చెప్తున్నామా? అన్ని రోటీన్గా అవుతున్నాయి. దాన్ని దాన్ని అంత తప్పుదో పట్టించడానికి ఈ కార్యక్రమం పెడుతుండ్రు, అదేం పద్ధతి అండి? యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. మీరు తప్పులు చేయకపోయి ఉంటే అసలు ఈ విచారణ అనేదే లేదు. మీరు తప్పులు చేశారు కాబట్టి విచారణ అవుతుంది. అసలు అంత డెస్పరేట్ ఏందండి? పక్కనోడు ఏం చేస్తుండు, ఆయన ఏం మాట్లాడుతుండు, ఎవరితోనేం మాట్లాడుతుండు, ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎట్లా నరకాలి, వాళ్ళని ఎట్లా కించపరచాలి, వాళ్ళ ప్రైవేట్ లైఫ్లలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్, హూ గేవ్ యూ దిస్ బ్లడీ రైట్? ఈ టోటల్ ప్రాసెస్లా మన యొక్క సమాజాన్ని కాపాడుకోనికి ఎవరైతే వేరే వేరే శక్తులు ఉంటాయో టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకుండా చేయడానికి అది క్రియేట్ చేసిన ఈ వింగ్ను మీరు పక్కన అపోజిషన్ పార్టీస్ మీద వాడతారండి, అది ఎంతవరకు ఫేర్ అండి? అసలు ఎమ్మెల్సీలకి ఏం పని, ఒక మీడియాధిపతికి ఏం పని, వాళ్ళ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యాలి. గాలెడ్డి గారు ఎందుకు, గాలెడ్డి గారు అంత ఇంటెన్సిటీ కేసులో ఉన్నప్పుడు, అంత విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నప్పుడు ఎందుకు సిబిఐకి అప్పగించట్లేదు అని ఇతరత్ర బీజేపీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఇంకా ఎందుకు అప్పగిస్తారు సార్? అసలు అసలైన వారు అనేవాళ్ళు, అసలైనటువంటి సూత్రధారులు అనేవాళ్ళు బయటికి రావాలంటే ఈ కేసు సిబిఐకి అప్పగిస్తే మాత్రమే. ఇప్పుడు మొన్నటి వరకు ప్రణీత్రావు మిస్సింగ్, ప్రణీత్రావుని ఎక్కడికో పోయి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసరు, ఆ డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ పారిపోవడం ఏంటి సార్? తిరుపతి అన్న పారిపోవడమేంటి సార్? ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు అంటే దేశంలో తీసి పారిపోవడమేంటి సార్? అవసరమేముంది? నిజాయితీగా ఇక్కడనే ఉండి నిజాయితీ వీళ్ళు తప్పులు చేయకపోతే పారిపోయాల్సిన అవసరం ఏముంది సార్? గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకు ఇట్లా బయటకు వస్తుంది, ఓ ఏ రోజైతే ఎఫ్ఐఆర్ పోయి నమోదు చేసిర్రో సార్ ఇవంతా ఎక్విప్మెంట్ మిస్సింగ్ ఉందని, ఆ రోజున పారిపోవడం ఏంటి సార్? ఎందుకు పారిపోవాలి సార్? నువ్వు ఏం తప్పు చేయకపోతే నువ్వు నిత్యారుగా ఉండు, నిల్చొని ఉండు. రైట్, మాట్లాడదాం. ఏంటంటే గాలెడ్డి గారు, ఎస్ మాట్లాడదాం చూద్దాం. ఆ విధంగానే చూడాలా, లేకపోతే నిజంగా ఇది లోక్సభ ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ఓటు బ్యాంకు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్కి పెరిగినటువంటి ఆదరణ, లేకపోతే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆ మాత్రం ఆదరణను కూడా తోసిపుచ్చేటువంటి ప్రయత్నమా, లేదా ప్రజల్లో నిజంగా ఎటువంటి భావన ఉంది అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం ప్లీజ్, సమయాభావం చూద్దాం. ఆదరణ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చినాం సార్. ఎస్, దానికి సంబంధించి మాట్లాడదాం. దానికి సర్వే ప్రకారంగా మాకు 10 సీట్లు వస్తున్నాయి సార్. ఎస్, చూద్దాం 10 సీట్లు వస్తాయా, లేకపోతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నట్టుగా 14 సీట్ల వరకు మేము కైవసం చేసుకుంటాం అనేటువంటి మాట. చూద్దాం జాతీయ నాయకులు చెప్తున్నటువంటి కాన్ఫిడెంటా, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర నాయకులు 10 సీట్లా, లేకపోతే చూద్దాం దానికి సంబంధించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి.
అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం చెప్తున్నటువంటి మాట ఇప్పటివరకు కూడా మీరు విన్నటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ఈ మొత్తం తతంగాన్ని ఏ విధంగా చూస్తుంది, అంటే లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చినటువంటి పరిణామాలా, లేకపోతే నిజంగా పరిపాలనలో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మాకున్నటువంటి ఓటు బ్యాంకుని నాశనం చేసేటువంటి చర్యల్లో భాగంగా ఇదంతా జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ చెప్తున్నట్లుగా భారతీయ జనతా పార్టీ చూస్తుందా? మురళి గారు, మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్న మిత్రులకి నమస్కారం. మురళి గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేదే దుర్మార్గమైన చర్య చెప్పాలంటే, ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం సెక్షన్ 5(2)లో క్లియర్గా మెన్షన్ చేయబడింది ఏంటంటే, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ ఎ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సేఫ్టీ, ఆ రెండు విషయాలు మాత్రమే దీన్ని ఫోన్ ట్యాపింగ్ వాడచ్చు, అది కూడా నాట్ మోర్ దాన్ 24 అవర్స్, అండ్ దట్ ఆ రికార్డ్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ అని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. కానీ దీన్ని తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే కేసీఆర్ సర్కారు ఇంతకుముందు 10 సంవత్సరాలలో చేసింది ఏంటంటే, ఇగో ఇట్లాంటి ఘన కార్యాలు చేసింది చెప్పాలంటే. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణాలు ఎందుకు, ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ భయపడి మిగతా పార్టీలకు భయపడి చేసిండా, లేకపోతే మిగతా పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరిని ఎలా చేసుకోవాలో ఏం చేయాలనేది ఆలోచనతో చేర్చుకుంటున్న మంది అండి, నాకు అర్థం కాదు ఒక ఒక ఫోన్ ట్యాపింగ్ లో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక్కసారి గమనించవచ్చు వాళ్ళు ఏ విధంగా మరి అనుకూలంగా వారికి అనుకూలంగా పరిస్థితులకు మార్చారో లేకపోతే వాళ్ళ సర్కారు నడిపించాలనుకున్నారో క్లియర్ గా కనపడతా ఉంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు చేయించారు, దీనికి వెనకాల ఎవరున్నారు, అసలు బేసిక్ గా ముఖ్యంగా మరి ఆ కల్ప్రిట్ ఎవరు, బేసిక్ గా వాళ్ళని అందరినీ బయట తీయాల్సిన అవసరం ఉంది, తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మీద ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కాండల్ చెప్పాలంటే, దీని ద్వారా ఒక్కటి కాదండి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు దగ్గర దగ్గర మరి బిజినెస్ పర్సన్స్ దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ దగ్గర నుంచి, రకరకాల షాపుల దగ్గర నుంచి, జ్యువెలరీ షాపుల దగ్గర నుంచి మరి బ్లాక్ మెయిల్ చేసి అమౌంట్ డిమాండ్ చేసి మరి తీసుకున్నారని చెప్పేసి క్లియర్గా మరి ఛానల్ రకరకాల ఛానల్ చెప్తా ఉన్నాయి. మరి అట్లాంటివి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, సినిమా ఇప్పుడు సినిమా వాళ్ళు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రకరకాల మాట్లాడుకుంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యని చెప్పి క్లియర్ కనబడతా ఉంది. ఎందుకు చేయాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా, అహంకారం పెరిగా లేకపోతే డబ్బు సంపాదించుకునే లేకపోతే దేనికోసం లేకపోతే వాళ్ళ సర్కార్ని మళ్ళా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవడానిక థర్డ్ టైం, ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది, బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు చేయించాలి ఇప్పుడు చెప్పాలంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇది వారు నిరూపించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కాళేశ్వర్ మీద రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా మేము రేపు వస్తే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, బీజేపీ సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలా మీటింగ్లో చెప్పారు. ఇప్పటికి 100 రోజులు అయింది, విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఒక రిపోర్ట్ వచ్చింది, అది అకౌంట్స్ రిపోర్టు, ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనపడలేదు, దాఖలాలు లేవు. మరి దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే సీఎం అయ్యారు కదా, ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా, అది కూడా రావట్లేదు. అట్లాంటిది దాని మీద ఏదైతే డిలే చేస్తూ ఉన్నారో, మరి ఇది ఫోన్ ట్యాపింగ్ మీద కూడా చేసే అవకాశాలు ఉన్నాయేమన్నా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఇంకా డెప్త్గా మరి బయటకు తీయట్లేదు, ఇవంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సో అట్లా ఒక్కొక్కటి కాదు, చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకు రకరకాలు ఇప్పుడు అక్కడ వరంగల్లో ఒక కంట్రోల్ రూము, అంటే బీఆర్ఎస్ చెప్తుంది ఏంటి అని అంటే, ఎస్ వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ చెప్తుంది ఏంటి అని అంటే 100 డేస్ కూడా కంప్లీట్గా అవ్వకముందే ఇటువంటి లోపాలన్నీ కూడా గత ప్రభుత్వం మీద ఎత్తిపోస్తున్నారు, మీరు ఫస్ట్ పాలన మీద దృష్టి పెట్టండి, పాలనలో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా లోపాలు మీరు బయటకు తీస్తున్నారు, ఇవంతా కూడా ఆరోపణలు మాత్రమే అని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఆరోపణలుగా చూడాలంటారా, లేకపోతే
ఎన్నికల సమయంలో వస్తున్నటువంటి విమర్శలకు చూడాలా, లేకపోతే అవే వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నమా, లేకపోతే నిజమైనటువంటి వాస్తవాలే బయటకు వస్తున్నాయని ఈ సమయంలో ప్రజలు అనుకోవాలా, ఎలా చూడాలి? డెఫినెట్ గా అండి, ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా, ఇంత లేకపోతే ఎవిడెన్స్ లేకుండా వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ అవుతారండి? ఇదంతా కూడా బీఆర్ఎస్ సర్కార్ ఒకటి కాదు, కాళేశ్వరం తీసుకున్నా లేకపోతే మనం క్లియర్ గా చూసినాం దగ్గర దగ్గర 96,000 కోట్లు ఖర్చు పెట్టి మేడిగడ్డ కుంగుతుందంటే దేనికి వెనక వస్తుందండి? అట్లాంటిదే ఫోన్ ట్యాపింగ్ కూడా, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని ఎవరెవరు ఏ విధంగా పార్టీలో తీసుకోవాలి, ఎవరెవరిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి డబ్బులు మరి ఫండ్స్ తెచ్చుకోవాలి, అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి, ఇవన్నీ చేసేది మరే బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ కనపడతా ఉంది. వాళ్ళ మీద భరోసా లేక మరి ఇట్లాంటివి చేసింది అనేసి క్లియర్ కనపడతా ఉంది. వీరన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా బీజేపీ పార్టీ మరి ఏదైనా చెప్పినా కూడా డెఫినెట్ గా దాని మీద నిజాలు మొత్తం కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి వచ్చేది కాదు. ఇది డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారే అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ ఆయనే కంప్లైంట్ చేశారు కదా, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి వారే చెప్పారు. వారు కూడా ఇంకొకసారి వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రభాకర్ రావు గారికి, నా ఫోన్ ట్యాప్ ఎంత అవుతుంది, రేపు మీరు మేము ప్రభుత్వంలోకి వస్తే రేపు ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ఏ పాస్పోర్ట్ చేంజ్ చేసినా కూడా మిమ్మల్ని పట్టుకొచ్చి లోపలేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు వేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. సో అట్లా పార్లమెంట్ ఎన్నికల్లో వస్తున్న ఆరోపణలు కావు ఇవన్నీ, క్లియర్ కట్ గా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ధరణిలో 2.5 లక్షల ఎకరాలు భూమి మాయమని చెప్పి బయటకు వస్తుంది, వాటి మీద కూడా ఎంక్వైరీ వేయాలి, ఎవరెవరు దోచుకున్నారు, ఎవరెవరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కటి కాదండి, వాటర్ గాని పవర్ గాని భూములు గాని అన్ని రకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఒక్కటే చేస్తా ఉంది, దీని మీద కూడా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ట్రాన్స్పరెంట్ గా దాని మీద దర్యాప్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విచారణ సమర్థవంతంగా, రాష్ట్ర పోలీస్ శాఖ విచారణ సమర్థవంతంగా చేస్తుంది, వాస్తవాలు నిజంగా బయటకు తీసేటువంటి సత్తా కావచ్చు, అన్ని రకాల ఇవి మాకున్నాయి కాబట్టి సిబిఐకి అప్పగించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాట అయితే చెప్తోంది. ఇంకా కేసు సంక్లిష్టమయ్యి అసలైనటువంటి దోషులను కూడా బయటకు తీయాలి అంటే సిబిఐ రావాలి అనేటువంటి వారు కూడా ఉన్నారు. చూద్దాం, మాట్లాడదాం దీనికి సంబంధించి వెంకటరెడ్డి గారు. రైట్, బాలరాజ్ యాదవ్ గారు, నిజంగా ఎంతో కొంత వాస్తవాలు ఉండబట్టే ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం, గతంలో మేము ఆరోపించినటువంటి ఆరోపణల్ని మేము ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి విచారణ జరిపాము, వాస్తవాలు బయటకు వస్తున్నాయి అనేటువంటి మాటే చెప్తున్నారు తప్ప, ఎలక్షన్ల విషయంలో కంప్లీట్గా అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రజల మద్దతు మాకుంది కాబట్టి అధికారంలోకి వచ్చాము, లోక్సభ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మేము గెలవబోతున్నాం, ఇటువంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు అనేటువంటి మాట కూడా కాంగ్రెస్ చెప్తోంది. బాలరాజ్ యాదవ్ గారు, నిజంగా ఎలా చూస్తుందంటే నెంబర్ గేమ్ కోసం మాత్రమే ఇటువంటి ఎత్తులకు పై ఎత్తులు, విమర్శలు ప్రతి విమర్శలు అంటారా, లేకపోతే ఎలా చూస్తుంది బీఆర్ఎస్ దీన్ని? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి బాలరాజు గారు. ఏమంటున్నాడు, ఇలా కాంగ్రెడ్డి గారు చెప్పినా వెంకరెడ్డి గారు చెప్పినా రాజకీయ పార్టీలుగా ఇలా వాళ్ళ మాట వారు మాట్లాడుతా ఉంటారు. నేను కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం ఏంటంటే, రాష్ట్ర శాసనసభలోనే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకవైపు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒకవైపు, అదే విధంగా నల్గొండ జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఒకవైపు. ఈ జగదీష్ రెడ్డి గారేమో విద్యుత్ సంబంధించిన సంస్థల్లో జరిగినటువంటి ఆరోపణలు చేస్తే వారు స్పష్టంగా చెప్పినారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ చేయండి, సిట్టింగ్ చేస్తూ విచారణ చేయమని వారు కోరుకున్న మాట వాస్తవం కాదా, మీరు అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు అసెంబ్లీ రికార్డ్స్ తీయండి. నేను ఏమంటున్నాంటే మేము కూడా కోరుకుంటా ఉన్నాం, మీరు ఒకవేళ మీరు అటువంటి ఆరోపణ లేదో ఎపిసోడ్ సీరియల్ ఎపిసోడ్ లాగా తెలుగు సీరియల్ లెక్క దాన్ని వేసుకుంటూ ముందుకు పోవడం కాకుండా విచారణ సంస్థను ఆల్ చేయండి, బాధ్యులైన వారిని శిక్షించండి. కానీ రోజు ఇదే బదనాం వేసుకుంటూ పోతూ ఎలక్షన్ లో ఏదో 4 ఓట్లు సీట్లు పొందాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మీకు ఖండిస్తాను మొదటి పాయింట్. ఇంకొకటి, ఇంతకుముందు గాలెడ్డి గారు అన్నారు ప్రభాకర్ రావు గారు పారిపోయినాడు అమెరికా గారిని మాట్లాడుతా ఉన్నారు, వారు స్పష్టంగా మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినారు. అదేవిధంగా మీ ఎవరైతే విచారణ సంస్థల పోలీసు అధికారులతో మాట్లాడినారు, అయ్యా మేము పోలీసులమే, మీరు పోలీసులే, ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు ప్రభుత్వం ఏం చెప్తే చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలు మీకు తెలియంది కాదు, కొన్ని ఇంటెలిజెన్స్ సంస్థలు అనేవి ఎస్ఐబి అనేది ప్రభుత్వ ఆధీనంలో కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంలో ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కావచ్చు, ప్రతిపక్షంలో జరుగుతున్నాయి కావచ్చు, అల్లర్లు జరగవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, రాష్ట్రం థ్రెట్ ఉండొచ్చు, ఇవన్నీ అంశాలు మీకు తెలియని కాదు,
ఇలా కావలసుకొని నా ఇంటి మీద నేను లేనప్పుడు ఆ ఎంక్వైరీ చేయడం, దాడులు చేయడము, నా ఇల్లుని ఆక్రమించుకోవడము, సోదాలు చేయడం అనేది ఇది ఆపండి, ఖచ్చితంగా నేను వస్తాను క్యాన్సర్ కోసం, క్యాన్సర్ చికిత్స కోసం నేను అమెరికా వెళ్ళానని చెప్పేసి వారు స్పష్టంగా మీడియాకు చెప్పినారు. కానీ గాల్లెడి గారు పారిపోయినారు, దూరిపోయినారు అది అని చెప్తా ఉన్నారు సార్. ఇవాళ ఏమంటున్నంటే ఊరికనే ఆరోపణలు చేయడం కాదు, ఇలా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మొట్టమొదటి అరెస్ట్ ఎవరు చేయాలి? డీజీపీని అరెస్ట్ చేయాలి. మీరు టిఎస్పిసి చైర్మన్ గా చేసుకున్నారు మహేందర్ రెడ్డి గారిని, మరి ఆ రోజు ఈ అందరి ఆధీనంలో ఎవరు ఆధీనంలో ఉన్నారు? డిజిపి మహేందర్ రెడ్డి ఆధీనంలో ఉన్నారు. మరి అదే మహేందర్ రెడ్డి తీసుకెళ్లి మీరు ఏం చేశారు? టిఎస్పిసి చైర్మన్ చేశారు. మీరు అరెస్ట్ చేయాల్సింది ఉంటే మీరు జైలుకు పంపాల్సి ఉంటే మొదట వీళ్ళందరికీ బాస్ ఎవరండి? మురళి గారిని అడుగుతా ఉన్నా, మహేందర్ రెడ్డి కదా, మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి, ఆ మహేందర్ రెడ్డి మీద విచారణ చేసి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి. గతంలో మీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏమన్నారు? డిజిపి మహేందర్ రెడ్డి కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అన్నారు. మరి అదే డిజిపిని తీసుకెళ్లి ఇవాళ తెలంగాణ నిరుద్యోగులు 30 లక్షల మంది మొత్తం మరి ఆశలు నెరవేర్తాం అని చెప్పేసి మాట్లాడారు కదా, మరి అదే 30 లక్షల మంది నిరుద్యోగులకు ఎట్లా నువ్వు చైర్మన్ చేసినావు? మరి ఆయన సమక్షంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా? కాబట్టి 100కు 100% దీనిపైన మేము అడుగుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్వతంత్ర టీవీ ద్వారా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పోలీస్ పాస్ అన్నాడు కదా, పోలీసులందరికీ పాస్, ఎస్ఐపి కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ రాష్ట్రంలో అన్ని పోలీస్ శాఖలకు పాస్ ఎవరండి? డీజీపీ మహేందర్ రెడ్డి. ఆ డీజీపీ మహేందర్ రెడ్డి అరెస్ట్ చేయి దమ్ము ధైర్యం ఉంటే ఆయన విచారం చేసి అన్ని తెలిస్తే కదా. మీరు ప్రభాకర్ రావు మీద, తిరుపతి అన్న మీద ఒకేసారి ఏదో కొత్త ఒక రకమైనటువంటి ఒక ప్రభావాన్ని ఈ రాష్ట్రంలో పాకించాలని ఎమ్మెల్సీ నవీన్ రావు విషయంలో బాలరాజు గారు నవీన్ రావు గారు, ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు ఎందుకు బయటకు వచ్చింది? గెస్ట్ హౌస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరగానే ఆ గెస్ట్ హౌస్, అక్కడే కార్యకలాపాలు సాగించామని ఇన్వెస్టిగేషన్లో కూడా క్లియర్ కట్గా వారు ఎందుకు చెప్పడం జరిగిందంటే వ్యక్తుల కనుసరణలో జరిగిందా లేకపోతే ప్రభుత్వం కనుసరణలో జరిగిందా లేకపోతే అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అంటే ప్రభుత్వం ఒకవేళ దగ్గర నుండి చేయించేటటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లోనే చేయించేది, ఒక ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ని ఎంచుకోవడానికి గల రీజన్స్ను కూడా పర్టికులర్గా మెన్షన్ చేశారు. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ పరంగా జరిగిందనే అనుమానాలే వస్తున్నాయి తప్ప ప్రభుత్వ పరంగా జరిగింది లేకపోతే ఇతరత్ర సెక్యూరిటీ రీజన్స్ వల్ల జరిగింది అనేటువంటి ఎక్కడా కూడా కనపడట్లేదు కదా, ఇలా చూడకూడదు. రాజు యాదవ్ గారు నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను, ఎందుకు ఆ కోణంలో చూడకూడదు? ఎమ్మెల్సీ నవీన్ రావు విషయంలో జరిగినటువంటి వస్తున్నటువంటి విషయాలు కావచ్చు, వార్ గెస్ట్ హౌస్నే మేము ఎందుకు ఎంచుకున్నాం అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయంటారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అధికారులు చెప్పబట్టే కదా వచ్చింది అనేటువంటి మాట. సార్ ఇన్వెస్టిగేషన్లో అధికారులు చెప్తా ఉన్నారా? బ్రీఫ్ నోటీస్ అంటే తెలుస్తా సార్, ఇన్వెస్టిగేషన్ అధికారులు బయట చెప్పకుండా ఊరికనే రోజుదారులో పేపర్లో లీకులు ఇచ్చుకుంటూ అది జరిగింది ఇది జరిగింది కాదు, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతకి అధికారులు ప్రెస్ మీట్ పెడతారు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జరిగిన విషయాలని చెప్తారు. నేనేమంటున్నంటే ప్రభాకర్ రావు గారు అమెరికాకి ఎందుకు పోయినారు, వాస్తవాలు ఎలా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. పారిపోలే దూరిపోలే ఆయన ప్రెస్ మీడియాకు చెప్పినారు, క్యాన్సర్ చికిత్స కోసం పోయాను, నేను జూన్ లో తిరిగి వస్తానని చెప్పిన మాట వాస్తవం. ఇంకొకటి, ఇలా నేను సీరియస్ గా డిమాండ్ చేస్తాను స్వతంత్ర టీవీ ద్వారా, మీరు ఇలా డీజీపీ ఎవరైతే ఉన్నారో గతంలో తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ బాస్, ఆ బాస్ ఆధీనంలో వీళ్ళందరూ పనిచేసినారు, మరి ఆ బాస్ ను మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేయి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు నువ్వు? మీ మహేందర్ రెడ్డిని తొలగించు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు, రేపు అన్యాయంగా మరి రేపు గతంలో చేసినట్టు వీళ్ళ మీద ఆరోపణలని ఆయన కూడా బాధ్యమే కదా. డీజీపీ మహేందర్ రెడ్డి ఎందుకు నీ సంఖ్యలో పెట్టుకున్నావు, ఎందుకు టీఎస్పీసీ చైర్మన్ చేసినావు, నువ్వు అరెస్ట్ చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నావు. నేనేమంటున్నంటే స్వతంత్ర టీవీ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇవాళ ఇదంతా ఒక భాగం సార్, ఒకవేళ జరుగుతుంది మీరు స్వతంత్ర మీరు విచారణ చేస్తా ఉన్నారు, దాని మీద అన్ని రకాలుగా కోణాల్లో దర్యాప్తు జరుపుతా ఉన్నారు, ఎవరు బాధ్యత ఉంటే వాళ్ళని శిక్షించండి, మేము బాధ్యత ఉంటే మమ్మల్ని శిక్షించండి, ప్రజాపతిలు బాధ్యత ఉంటే ప్రజాపతిని శిక్షించండి, అధికారులు బాధ్యత అధికారులు శిక్షించండి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయండి డిమాండ్ ప్రజలకు. మీరు 500 ప్రభుత్వ పాలన స్వతంత్ర టీవీ ద్వారా మురళి గారిని ప్లీజ్ అదే చెప్తున్నాను నేను, దానికి సంబంధించి సమస్యలు అనేవి మర్చిపోయి, ప్రజా సమస్యలను మర్చిపోయి అలా ప్రజాపతిల మీద ఏదో కవింపు చర్యలు, గత ప్రభుత్వం మీద ఏదో కుట్రలు, గత ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే పని అటు ఆపండి. మీరు ప్రజల గాలరెడ్డి గారితో మాట్లాడదాం, రైతు భరోసా గాలరెడ్డి గారితో మాట్లాడదాం ప్లీజ్, రైతు రుణమాఫీ చేస్తామన్నారు, దానికి సంబంధించి కూడా మాట్లాడదాం వారితో ప్లీజ్. బాలరాజు గారు ఆగండి ప్లీజ్ ప్లీజ్
దయచేసి రైట్ రైట్ బాలరాజ్ గారు అడిగిన ప్రశ్నకు నేను ఒక జవాబు ఇదలుచుకున్నాను. ఇప్పుడు ఇవాళ మహేందర్ రెడ్డి గారు టీపీపీఎస్సీ చైర్మన్ ఉన్నారు, ఆయన ఫస్ట్ అరెస్ట్ చేయని ఆయన డీజీపీ ఉండే, అరే ఆ రోజు ముఖ్యమంత్రి ఉండే, ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన టోటల్ ప్రభుత్వానికి అధిపతి, తీసుకపోయి కేసీఆర్ అనే చేయాలన్నా ఇప్పుడు అదేం పద్ధతి? ఎవరు ఎక్కడ ఏమి అయింది అని ఈ డొంక లాగిన గోది పోస్తున్నారు. మాకు తిరుపతి అన్న ఉన్నారని తెలియదు, మాకు భుజంగరావు ఉన్నారని తెలియదు, మాకు ఆ రోజున ఆ సిచ్యువేషన్లో ఆ ఎక్విప్మెంట్ ఎందుకు మిస్సింగ్, రీజన్ ఏంటి, ఎందుకు పోయాల్సి వచ్చింది, ఎందుకు తీసుకపోయి మూసిన పడాల్సి వచ్చింది, ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది అని అడిగినప్పుడు అక్కడ ఆ పరిధిలో ఉన్న బాసు ప్రణీత్రావు, ప్రణీత్రావుని తీసుకొచ్చి విచారిస్తున్నాము. లేదు ప్రణీత్రావు టోటల్ గవర్నమెంట్ హెడ్ కేసీఆర్, ఫస్ట్ కేసీఆర్ ఏ ఎంట్లో లోపల అనేది ఉంటుందా, అది పద్ధత? ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు మనం 10 మందికి చెప్పేటప్పుడు ఒక సిస్టమేటిక్ విధానంగా చెప్పాలి. రోజొక విచారణ వస్తుంది, అప్పుడు ప్రణీత్రావు రేపు ఇట్లా సతాయించో ఏం సతాయి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో లేదు ఈయనున్నాడు 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 ఈయన స్లోగా ప్రభాకర్ రావు దానికి వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున ఇంకా పైన అఫీషియల్స్ ఎవరన్నా ఉంటే ఎస్ఐబి చీఫ్ అన్నట్టు ఆయన రోజు పొద్దున చీఫ్ మినిస్టర్కి బ్రీఫింగ్ ఇస్తాడు. రేపు పొద్దున ఎస్ఐబి చీఫ్ అన్నట్టు ఆయన చీఫ్ మినిస్టర్కి బ్రీఫింగ్ ఇస్తుండు కాబట్టి చీఫ్ మినిస్టర్ ఇమీడియట్ బాస్ కాబట్టి చీఫ్ మినిస్టర్ తీసుకపోయి ఏసేమంటారు లోపల, అదే పద్ధతి. ఈ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ప్రాసెస్, అవుతా ఉంది, అది అవుతూనే ఉంది. పారలల్గా మేము 6 గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమం నడుస్తోంది, మేము మహాలక్ష్మి స్కీమ్ అమలు చేసే కార్యక్రమం నడుస్తోంది, ఇవన్నీ ఎక్కడికక్కడికి మొత్తము తీసుకొచ్చి గుదవన లాంటి 7 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి నెత్తిమీద పెట్టిపోయినా మా మేము ఇచ్చిన మాట ప్రకారంగా 3500 ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ చేసే కార్యక్రమాలు అన్నీ ఇవన్నీ క్యాబినెట్ అప్రూవల్ అయ్యి ఉన్నాయండి. ఇవన్నీ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ క్యాబినెట్ అప్రూవ్డ్, 3500 ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ క్యాబినెట్ అప్రూవ్డ్, ఇవన్నీ క్యాబినెట్ అప్రూవల్ అయి ఉన్నాయి. బస్సులలో ఫ్రీ బస్ ఫర్ ఆల్ ఉమెన్ అది అప్రూవ్ అయి ఉంది, స్కీమ్ ఈజ్ ఆల్రెడీ గ్రౌండెడ్. పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టిన టాపిక్ ట్యాపింగ్లా గత ప్రభుత్వం ఎవరైనా ఒక ఆఫీసరు ఆయన పని చేసుకొని పోవాలనుకుంటాడు, ఎవరో పైనుంచి నీకు నేను సున్నా అన్నటోరికే వాళ్ళ ఆఫీసర్లు కొంచెం ఎక్సైట్ అయ్యి వాళ్ళ కోసం పనిచేసే కార్యక్రమం చేస్తుంటారు. అందులో ప్రైవేట్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల అనుసంధానంలో పనిచేసి ఉంటారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు ఎవరైనా ఉన్నాయి, ఐన్యూస్ శ్రవణ్ రావు పేరు బయటకు వచ్చింది, ఇప్పుడు ఇంకేదో ఎమ్మెల్సీ బయటకు వచ్చింది, వీళ్ళంతా వాళ్ళ పార్టీ అధిపతికి అనుసరణలో చేసిరని మేము ఊహాగరాలకు పోతలేము కదా. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. లేదు ఫస్ట్ తీసి డిమాండ్ చేస్తున్నా, మాజీ డీజీపీని వేయండి, మాజీ ముఖ్యమంత్రిని కూడా ఏమని డిమాండ్ చేస్తున్నారా అండి మీరు, మాజీ మంత్రులను కూడా ఏమని డిమాండ్ చేస్తున్నారా? ఇక అట్లా అవుతుందా? ఇత రాజ్యాంగం అట్లా అలౌ చేస్తుందా? లేదు చేసేద్దామని మీరు అనుకుంటే చేసే కార్యక్రమం చేసే ఉంటే సరే, మీరు మంచి డిమాండ్ చేయండి, పైనుంచి కింది వరకు మొత్తం గవర్నమెంట్ని లోపడేసి కార్యక్రమం చేద్దామని చేద్దాం. బాటమ్ లైన్ ఏంటంటే ఇదంతా రోటీన్గా జరుగుతున్న ప్రాసెస్, ఇది అధికారంతో ఎలక్షన్తో సంబంధం లేదండి. నేను దీనికి మూలం చెప్పిన ఒక ఆఫీసరు పొయ్యాన ఛార్జ్ తీసుకునే క్రమంలో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా లిస్ట్ రాసుకుంటే ఎక్విప్మెంట్ అంతా మిస్సింగ్. ఆ ఎక్విప్మెంట్ ఉంది పొయ్యి నా దగ్గర. ఇది ఎంత గాలెడ్డి గారు ఒక ప్రశ్న, ఎట్టి పరిస్థితుల్లో ఇది లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఇదే వేగంతో కేసు ముందు కదులుతుందంటారా, లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత విచారణలో జాప్యం జరగడం కావచ్చు, ఎన్నికలు లేవు కదా? సింపుల్, ఇది దీని ఫస్ట్ బేస్ మూలానికి పోదాం. ఓకే, ఒక మనిషి నేను ఒక తీసుకు బాధ్యత తీసుకున్న మరుక్షణం నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇది ఇది అని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఓకే, హ్యాండ్ ఓవర్ చేసుకునే క్రమంలో అవన్నీ మిస్సింగ్ పెడితే పోయి ఎఫ్ఐఆర్ పెట్టిండు ఫస్ట్. అంటే కాంగ్రెస్ పార్టీ ఇతరులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు,
వాళ్లలో ఉన్నటువంటి భావన ఏంటి అని అంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే పదేళ్ల పాటు రాష్ట్ర ఒక నిమిషం గతంలో కాంగ్రెస్ నేతలను వేధించారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళని వేధిస్తున్నారు అనేటువంటి క్రమంలో కొంత అంటే ఒక వర్గం ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక నిమిషం గాలిడి గారు, ఎన్నికల లోపు ఆ కేటగిరీ వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతోంది అనేటువంటి మాట, వాస్తవాల్ని నిజంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతుంది అనేటువంటి విమర్శ అలా చూడొచ్చా? ఏ వాస్తవాలు? కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వాన్ని వేధిస్తోంది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేధింపే ఒక టార్గెట్ గా పెట్టుకుంది కాబట్టి జరుగుతోంది. సింపుల్, అక్కడ ఆల్రెడీ ఎక్విప్మెంట్ అదంతా అవైలబుల్ ఉండుంటే మనం ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసే లేదు. అదే ఎక్విప్మెంట్ మిస్సింగ్ సార్, అది ప్రజాధనంతో కొన్న ఎక్విప్మెంట్. రైట్, ఓకే, రైట్, మీరు నేను ఫోన్ కనుక్కోలేదు సార్. అది ఒక ఫోన్ కొనుక్కుంటే మా పక్క రోడ్డు తీసుకుపోయి ఫోన్ తీసుకుపోయి మూసినది లేదు సార్. ఒక ప్రజాధనంతో గవర్నమెంట్ సొత్తు సార్, అది తీసుకుపోయి కాలం పెట్టి తీసుకుపోయి మూసినది లేస్తే అది మిస్సింగ్ అని అనడం కూడా తప్పేనా సార్? రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్రజల్లోకి ఆ విధానాన్ని లేకపోతే అటువంటి వాస్తవాన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లగలుగుతుందా లేదా అనేది కూడా మాట్లాడదాం దీనిపై. ఇక వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నిజంగా ఒక ఎత్తులకు పై ఎత్తులు అనేటువంటి ఒక కోణంలోనే చూస్తోంది. నెంబర్ గేమ్లో భాగంగా మొన్నటి వరకు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అనూహ్యంగా అంటే లైమ్ లైట్లోకి రావడమా, లేకపోతే ఇతరత్రానా రెండో ప్లేస్లోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ, మూడో ప్లేస్లోకి వెళ్ళిపోయింది, లేకపోతే ఫస్ట్ ప్లేస్ నుంచి మళ్ళీ రెండో ప్లేస్లోకి వచ్చింది అనేటువంటి ఒక నెంబర్ గేమ్ అనేది నడుస్తోంది. అందులో భాగంగానే ప్రజల అటెన్షన్ అంతా కూడా మా మీద ఉండాలంటే మా మీద ఉండాలని పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఎత్తులకు పై ఎత్తులు అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చంటారా మురళి గారు? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 400 సీట్లు పైన స్థానాలు అది ఏవైతే మనకు భారతీయ జనతా పార్టీకి వస్తా ఉన్నాయో అది కరెక్ట్. డెఫినెట్ గా తెలంగాణలో కూడా 12 సీట్లు మాత్రం గ్యారంటీగా వస్తా ఉన్నాయి. రోజు రోజుకి బీజేపీ గ్రాఫ్ పెరుగుతా ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రజలకు చేరువైన పక్షంలో డెఫినెట్ గా ప్రజలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా మోడీ గారిని గెలిపించాలని ఆలోచన, గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మాత్రం మోడీ గారు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ ప్లేస్ ఉండదండి, ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం. 12 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలుస్తాం కూడా. తర్వాత ఎక్కువనే తప్ప తక్కువ ఇచ్చే అవకాశాలు ఏమి లేవు. నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటే ఎందుకు అంటే కూడా చెప్తాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 9 డిసెంబర్ మరి ప్రభుత్వంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి 100 రోజులు మొదలు పెడితే 100 రోజులు పూర్తయినాయి, దగ్గర దగ్గర 4 నెలలు అవస్థా ఉంది. మరి ఈ 4 నెలల కాలంలో 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలే టచ్ చేశారు. 6 గ్యారెంటీలు ఎప్పుడు కూడా ఇంతవరకు టచ్ చేయలేదు, దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు. దాంట్లో ముఖ్యంగా డబ్బులు అవసరం లేనివి స్టార్ట్ చేశారు. ఒకటి మరి గ్యాస్ అనేది ఒకటి తప్ప, తర్వాత ఉచిత ప్రయాణం అనేది ఆర్టీసీకి తర్వాత పే చేయొచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ అనేది తర్వాత పే చేయొచ్చు ఇన్సూరెన్స్ కి, తర్వాత గ్యాస్ మొన్న స్టార్ట్ చేశారు, రైతు బంధు ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు, వ్యవసాయ రైతు భరోసా 15,000 అన్నారు అది కాలేదు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు, రైతులందరూ కూడా రోజు మరి ఏడుస్తా ఉన్నారు నీళ్లు లేక కరెంటు లేక దానికి 500 రూపాయలు బోనస్ లేదు, మూడోది వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు అది కూడా కంప్లీట్ కాలేదు, యువ వికాసం మొదలు పెట్టలేదు, ఇవన్నీ కూడా 2,500 రూపాయలు నెలకి మహిళలకు ఇస్తా అని చెప్పారు అవి కూడా కంప్లీట్ చేయలేదు. ఎక్కడ ఏ విధంగా మరి ఓటర్లని ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తా అనుకుంటున్నారండి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది? ఇవన్నీ అమలు కానప్పుడు రేపు పొద్దున ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓటే ఏంటని ఎలా చెప్తారు చెప్పండి? ఏ విధంగా అడుగుతారు? 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయగలరు. మన రాహుల్ గాంధీ గారు వచ్చారు పాంచ్ న్యాయ అని చెప్పి లోలంకు 5 గ్యారెంటీలు 5 న్యాయాలు అని చెప్పేసి మళ్ళీ మరి తెలంగాణ ప్రజల్ని ఓటేయమని అడుగుతున్నారు. 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయగలరు, మళ్ళీ 5 గ్యారెంటీలు ఎట్లా పనిచే కంప్లీట్ చేస్తారో చెప్పాలి. 5, 6, 11 గ్యారెంటీలు ఇక తర్వాత 400 అంశాలు పైన ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేయకపోతే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారిని గెలిపించాలని కంకణం కట్టుకొని కూర్చున్నారండి ప్రతి ఒక్కరు కూడా. పోలింగ్ బూత్ లో ఇప్పుడు ఓటు పెడితే మన పోలింగ్ స్టేషన్ స్టార్ట్ చేస్తే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నారు. ఇప్పుడు అంతకుముందు కంటే కూడా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ సర్కార్ పని
కథమైపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని పని కథమైపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలు మంచి టైం ఇచ్చారు వాళ్ళకి, పరిపాలన చేయమని, తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయమని, తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని నీళ్లు నిధులు దేవాలని చెప్పేసి 10 సంవత్సరాలు మంచి టైం ఇస్తే దాన్ని పక్కదారి పట్టించి ఎవరికి ఉద్యోగాలు రాని పరిస్థితి, నీళ్లు ఇప్పుడు నీళ్లు లేవు, మరి ఈ నీళ్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందని నాకు అర్థం కాదు. కాళేశ్వరం కట్టారు, వేడిగడ్డ గుంగిపోతా ఉంది, నీళ్లు నింపుకోలేని పరిస్థితి, దాన్ని వాడుకోలేని పరిస్థితి. ఆ డబ్బంతా ఎవరిది? కేసీఆర్ దాయమన్నా, తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజలు కట్టిన పుణ్యులతోటి మరి ఈరోజు మరి 7 లక్షల కోట్లు అప్పు అయింది. అదంతా కూడా ఎవరి మీద, ఎవరి నెత్తి మీద పెడతారు? డబ్బంతా ఎక్కడి నుంచి తీయవాలి? మళ్ళా ప్రజల మీదనే పెడతారు కదా, ప్రజల మీద పన్నులు వేసే మళ్ళా ఈ డబ్బంతా కూడా మరి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. 30,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇదంతా కూడా కేసీఆర్ చేసిన, ఏదైతే మరి సర్కార్ చేసిన పాపాలు ఉన్నాయో, అందుకే కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని మరి ఘోరంగా ఓడించి ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. సో కేసీఆర్ సర్కార్ మీద వ్యతిరేకతోటి కేసీఆర్ చేస్తున్న మరి ఏదైతే ఇవన్నీ లోటుపాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసి తెలంగాణ ప్రజలు గమనించి మరి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళా అదే పాటలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేస్తే మాత్రం డెఫినెట్ గా తెలంగాణలో ఎట్టి పరిస్థితులు ఊరుకోరండి. ఎందుకంటే రోజు రోజు మళ్ళీ గల్లీలు ఏమవుతుంది, ఢిల్లీలు ఏమవుతుంది, మరి ఊర్లలో ఏమవుతుంది అనేది మొత్తం కూడా ప్రజలందరికి తెలిసిపోతా ఉంది. అందుకని మోడీ గారు చేస్తున్న అభివృద్ధి, మోడీ గారు ఉంటేనే దేశ రక్షణ కానీ మరి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అందుతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు. గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటే మోడీ గారు మరి ప్రధానమంత్రి నిధుల నుంచే ఏవైతే వచ్చాయో కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. ప్రకృతి వనాలు కానీ లేకపోతే రోడ్లు కానీ లైట్లు కానీ స్ట్రీట్ మన గ్రామ పంచాయతీ భవనాలు కానీ రకరకాలుగా తీసుకున్నా రైతులకి, రైతులకు చేస్తున్న ఏదైతే మరి ఓట్లు కొంటా ఉందో ధాన్యం కొంటా ఉంది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తా కొంటా ఉన్నారు. ఈ విధంగా చూస్తే ఒకటి కాదు రెండు కాదు, తర్వాత ఫసల్ బీమా ఒకటి, మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సర్కారు ఫసల్ బీమాను అమలు చేయలేదు. ఈ అమలు చేస్తే ఈ రోజు ఏదైతే నీళ్లు లేక ఒరి ఎండుతుందో వాళ్ళ రైతులందరికీ కూడా 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వచ్చే అవకాశాలు అది కూడా మరి దాని పక్కన పెట్టిన దాఖలాలు మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. కేసీఆర్ చేసింది ఒక్కటి కాదండి, చాలా అంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ పార్టీకి లాభం, లేకపోతే ఏ పార్టీకి సింపతి పరంగా ఓట్ల పరిస్థితి ఉంటుంది, లేకపోతే నిజంగా రాష్ట్ర నాయకత్వాన్ని చూసి ఓటు వేస్తారా? జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఉన్నటువంటి చరిష్మాతో మళ్ళీ కూడా మెజారిటీ స్థానాలు రాష్ట్రం తరపు నుంచి గెలుస్తామనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. చూద్దాం దీనికి సంబంధించి. బాలరాజ్ గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ సమయం అభివృద్ధి చూసి మోడీ గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ సమయం ఆదరిస్తున్నారు. మళ్ళీ మాట్లాడతాను నేను అదే అంశం డెఫినెట్ మాట్లాడతాను. ఎస్ బాలరాజ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు, అంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా దీన్ని డిఫెండ్ చేసేటువంటి అంశం? గాలెడ్డి గారు ప్లీజ్, తర్వాత మీరే సమయభావం, వన్ బై వన్ వెళ్దాం ప్లీజ్. బాలరాజ్ గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇటువంటి అంశాలు ఉన్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, గతంలో చేసినటువంటి అధికారులు ఇస్తున్నటువంటి వాంగ్మూలం కావచ్చు, కోర్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇచ్చేటువంటి తీర్పులు కావచ్చు, ఇతరత్ర అన్ని పరిణామాలతోటి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారు ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటనేటువంటి భావన చాలామంది మెజారిటీ నాయకుల్లో ఉంది. బీఆర్ఎస్ నేతల తరపున ప్రచారంలోకి వెళ్లాలన్నా కానీ ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. ఇటు ఎమ్మెల్సీ కవిత విషయం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఎలా డిఫెండ్ చేయబోతుందంటారు లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో దీన్ని ఫైనల్గా? మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. ఇప్పుడు అడిగినట్టు మా అభ్యర్థులు 17 మంది అభ్యర్థులు ప్రకటించిన ఆల్రెడీ 17 మంది అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రజలలో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇవాళ రైతులు ఎట్లా బాధపడతా ఉన్నారు, వరిసేలు ఎట్లా ఎండిపోతా ఉన్నవి, నీళ్లు లేకుండా ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఎట్లా కాలిపోతా ఉన్నవి, ప్రజలు తాగునీరుకి ఇబ్బంది పడతా ఉన్నారు, వడగాళ్ళు వస్తా ఉన్నవి, వీటి మీద మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి ప్రభుత్వము? అటువైపు అసలు ప్రయత్నం చేస్తా ఉందా? ఢిల్లీకి తిరుగుతా ఉన్నారు, గల్లీలలో రాజకీయాలు చేస్తా ఉన్నారు, పార్లమెంట్ సీటు 14 సీట్లు కావాలంటున్నారు, పంచనాయ అంటా ఉన్నారు, మరి 6 గ్యారెంటీలకే బీఆర్ఎస్ సంబంధించి మాట్లాడదాం. బాలరాజు గారు, కాంగ్రెస్ పార్టీ సంగతి పక్కన పెడదాం, బీఆర్ఎస్ పార్టీ
ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా డిఫెండ్ చేస్తుంది? ప్రస్తుత పరిణామాలని ప్రజలకి అర్థమయ్యే విధంగా మేము మంచిగానే పరిపాలన చేశాం, ఇదంతా కూడా ఆరోపణలు విమర్శలు ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా ఆ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అక్కడక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా దీన్ని ఎలా డిఫెండ్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న అడిగాను నేను. ప్లీజ్ మురళి గారు, మా అధినేత కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు నల్గొండలో, జనగాంలో, అదే విధంగా సూర్యాపేటలో పర్యటించారు, రీసెంట్ గా కరీంనగర్ లో పర్యటించారు, రైతుల దగ్గరతో ముచ్చటించారు, రైతుల బాధల్ని తెలుసుకున్నారు, వారి కష్టాన్ని తెలుసుకున్నారు. ఎక్కడ పోయినా ఒకటే మాట అంటున్నారండి, కేసీఆర్ ఉంటే ఎట్లో గట్ల నీళ్ళిచ్చేవాళ్ళు, కేసీఆర్ లేకపోవడం వల్లనే ఈ దాపురించింది దరిద్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉంటే ఏ విధంగానే సాగునీరు త్రాగునీరు ఇచ్చేవాళ్ళు, ఎన్ని ఇబ్బందులు పడైనా. మరి ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు ఎందుకు పోయినా ఇప్పుడు పండలేకపోతున్నవి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగా వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేకపోతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు తాగునీళ్ళు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నవి? ఈ అంశాల పట్ల స్పష్టంగా ప్రజల్లో క్లారిటీ ఉంది, ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అదే మేము కూడా ఇవాళకి 15-16 రోజులుగా ప్రజలలోనే పార్లమెంట్ ఎలక్షన్ల కోసమే తిరుగుతున్నాం భువనగిరి పార్లమెంట్ లో. నేను ఏమంటున్నట్టే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఓకే విమర్శ చేయండి, కానీ రాజకీయ విమర్శ చేసే క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోతే ఎట్లా? కాబట్టి ప్రజల నుంచి ఏం స్పందన వస్తుందంటే కేసీఆర్ గారు లేకపోవడం వలన ఇవన్నీ అయినది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోవడం వలన ఈ దరిద్రం అంతా దాపురించిందని భావిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని ఎట్ట చేయాలి? కేసీఆర్ గారిని యొక్క పిఆర్ఎస్ పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలి? కేసీఆర్ గారికి ఎట్లా ఓట్లు వేయాలనేటువంటి ప్రజల్లో ఆలోచన ఉన్నారు సార్. ఇలా 200 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఇవాళ నీరు లేక పరిస్థితి, కరెంట్ లేక పరిస్థితి, రైతు రుణమాఫీ చేయలేక బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. మురళి గారు, ఇవాళ స్వతంత్ర టీవీ గారు చెప్తా ఉన్నా 2 లక్షల రుణమాఫీ మీరు December 9 చేస్తామన్నారు సోనియా గారి జన్మదిన రోజు. గాంధీ గారు మీరు చెప్పండి, మీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి మా రిక్వెస్ట్ ని. మీరు మా మాట ఎట్లాగా మా మీద విమర్శలు చేస్తారు, పేగులు మెడకేసుకుంటారు, టయర్లు ఉడదీసి కొడతారు ముఖ్యమంత్రిని, కొడితే కొట్టండి మాజీ ముఖ్యమంత్రిని, మేము తప్పలేదు, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మేము భరిస్తాం. కానీ ప్రజలు బాధపడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజల బాధలు తీర్చండి అని చెప్పేసి ఇలా గాల్రెడ్డి గారి తరఫున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను నేను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలు పరిష్కరించండి. 83,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పెండింగ్ లో ఉన్నాయండి, గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇయ్యలే, మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వండి. గతంలో గొల్లకుర్మల సంబంధించి 2 లక్షల యూనిట్లు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద అతి మాట్లాడదాం గాలెడ్డి గారితో, గాలెడ్డి గారిని అడుగుదాం. ఎస్ కొదేసింది కాంగ్రెస్ మాట్లాడుతూ అంటున్నారు వారు, ప్రజా సమస్యలు గాలెడ్డి గారు మాట్లాడతారు. ప్లీజ్ ప్లీజ్ ఓన్లీ టికెట్లు ఎట్లా ఇవ్వాలి? గతసారి ఇలా దానం నాగేంద్ర గారిని చేర్చుకుంటారు, అదే విధంగా మా మహేందర్ రెడ్డిని చేర్చుకుంటారు, అదే విధంగా ఇంకొకరిని రంజిత్ రెడ్డిని చేర్చుకుంటారు. గతంలో వారు కూడా పార్టీ మారినటువంటి వారే కదా బాలరాజు గారు, చేర్చుకోవడమేనా? గతంలో పార్టీలు మారినటువంటి వారే కదా వారు కూడా. ఎస్ కొట్రి పార్టీలు ఎందుకు మారారు ఏమిటి అనే దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలే ప్రస్తుతం కూడా రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి, అది కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించుకోవాలని కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి మాట, అది అది వేరే అంశం, దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఎస్ గాల్రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, ఇందాక మీరు మాట్లాడుతున్నారు ప్లీజ్. దానం నాగేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలో పుట్టారు, పద్మం మహేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో పుట్టిర్రు, సునీతా మహేందర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో పుట్టిర్రు, ఇంకేదో వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీలో పుట్టిర్రు కదా. ఎర్రవల్లి దయాకర్ రావు గారు టీఆర్ఎస్ పార్టీలో పుట్టిర్రు. ఇప్పుడు లిస్ట్ చదివితే సాంద్రాంత లిస్ట్ బాలాజన్న ఎందుకు అందులో ఓడు కానీ ఏంటంటే మమ్మల్ని అన్నారు కదా మీరు, మీరు ఏమన్నారు మమ్మల్ని, మీరు గతంలో చేర్చుకున్న ఎమ్మెల్యేలను ఉరేయండి, తరిమేయండి, రాళ్ళతో కొట్టండి, బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి నాశనమైంది అన్నారు కదా. మరి మీరు కూడా కఠిన అవుతారు అంటున్నా, మీరెందుకు ప్రోత్సహిస్తున్నారు పిరాయింపుల్ని, మీరెందుకు చేర్చుకుంటారు? 120 చరిత్ర ఉంది, మీలో అభ్యర్థులు లేరా? మీ దాంట్లో కష్టపడే కార్యకర్తలు లేరా? మీలాంటి వాళ్ళు అనేక మంది బాలరాజు గారు, గాలెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. మా దగ్గర కార్యకర్తలు ఏమో కానీ మీ దగ్గర ఉద్యమకారులు ఉండే అన్న, ఉద్యమకారులను దూరం పెడితే వాళ్ళు చదువు సంధ్య పని ఫ్యామిలీని అన్ని దూరం పెట్టుకొని మరి వచ్చిన ఉద్యమకారులను కూడా దూరం పెడతిరి. ఉద్యమకారులు కాని వాళ్ళందరినీ తీసుకపోయి అందులో ఎక్కిచ్చిరి, రెడీమేడ్ లీడర్లనే తీసుకుంటారు. సరే అది పార్టీ బోరింగ్ అని ఇప్పుడు ఈ రహా సవాల్ మీ 100 రోజులల్లో ఏంది ముఖ్యమంత్రి మళ్ళీ తీసుకొచ్చి కేసీఆర్ గురి పెడదాం అనుకుంటురా? ఏం ప్రజలు అనుకుంటురా? అంటే ఇక్కడ నీళ్ళు ఏమన్నా కేసీఆర్ పైనుంచి ఇక అన్ని మేఘాలు సృష్టించి అలాగే నీళ్ళు తీసుకొస్తాడా? ఉన్న నీళ్ళే కదా ఇచ్చేది, ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంటే కదా. అసలు వే బ్యాక్ 23లోనే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ రివ్యూలనే, సార్ మనకి పరిస్థితి ఘోరంగా ఉంటుంది, సమ్మర్ నెక్స్ట్ సమ్మర్కి వచ్చేసరికి మన వర్షాకాలం అయిపోయింది, వర్షాకాలంలో మనం ఎక్స్పెక్ట్ చేసిన నీళ్ళు రాలేదు, ఇవన్నీ మనం ఇట్లా రిజర్వ్ చేసి పెట్టినాము,
సో సాగునీరు కోసం ఇంత పెట్టినాం ఇది పెట్టినామని ఒక క్లియర్ కట్ రివ్యూ మీటింగ్ లా ఆయనకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరు ఏమన్నా బాలరాజు గారు ప్లీజ్ బాలరాజు గారు ప్లీజ్ వారిని మాట్లాడనివ్వాలి ప్లీజ్. ఎందుకు తీసుకోలేకపోయారు మీరు మాట్లాడతారు ప్లీజ్ మీరు మాట్లాడనివ్వాలి. నీళ్ళు వచ్చినాయి చెప్పరాదు బాలరాజు గారు ఎట్లా నీళ్లు విడుదల చేసి చెప్తా సమాధానం చెప్తా అంటున్నారు ప్లీజ్ ప్లీజ్ బాలరాజు గారు వారు మాట్లాడుతూ అంటున్నారు బాలరాజు గారు ప్లీజ్ దయచేసి ప్లీజ్ వారిని మాట్లాడనివ్వాలి ప్లీజ్. బాలయ్య ఫస్ట్ మనం మాట్లాడదాము. నేను ఫస్ట్ అన్నిటికన్నా ముందు నేను ఫస్ట్ వెంకన్నకు ఆన్సర్ ఇవ్వాలి. వెంకన్న 100 రోజులలో 13 గ్యారంటీలలో 5 గ్యారంటీలు చేసిర్రు మిగతా ఏం కాలే అంటే వెంకన్న కూడా ఒకటి తెలుసుకోవాలి. ఎప్పుడో 2013 ఎలక్షన్ల కోసము నరేంద్ర మోడీ దేశమంతా తిరిగేటప్పుడు నన్ను నాకు ఓటయ్యండి మీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తా అన్నాడు. జన్ధన్ ఖాతాలను ఓపెన్ చేసిండు. 10 ఏళ్ళు దాటిపోయి జన్ధన్ ఖాతాల 15 లక్షలు వాళ్ళే అవన్నీ పడకుండా ఇంకా వేరే ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అపోజిషన్ లీడర్లే ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద కేసులు వాళ్ళు అక్కడి నుంచి పోయి వాళ్ళు బీజేపీలకు రాగానే వాళ్ళ కేసులు అన్నీ పోతాయి వాళ్ళు అమాత్యులు అవుతారు. సో వెంకన్న నరేంద్ర మోడీ కూడా చేయాల్సిన భ్రష్టు పట్టించాల్సినంత చాలా భ్రష్టు పట్టిస్తుంది దేశాన్ని మీరు తెలుసుకోవాలి. అది కూడా మీరు చెప్పారు కరెక్టే కానీ మేము 100 రోజులలో చేయండి మీరు 10 రోజులు కనీసం 15 లలో చేయలేదు కదా. కాదన్న రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా మీరే చెప్పారు నేను అనలే నేను అనట్లేదు అది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను మీరే చెప్పారు దాన్నే అడుగుతున్నాం మేము. అదే ఆయన కూడా ఎలక్షన్ నన్ను గెలవంగానే ఒక్కొక్కరిని పగలబట్టి స్విస్ బ్యాంకులలో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొస్తా అన్నాడు. ఈయనన్న గవర్నమెంట్లో సంపాదించిన పైసలు తీసుకుపోయి మనం ప్రజలకు వంచాలి. అక్కడనే అయితే ఆడ ఆల్రెడీ కొలుగుతుంది ఇంత పైసలు ఉన్నాయి పైసలు మనం తీసుకొచ్చేస్తాం. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారన్న అప్పులను ఎవరు తీసుకున్నారు ఏ సర్కారంలో తీసుకున్నారు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నారు వాళ్ళంతా ఏంటిది ఎవరైతే అక్కడ అప్పులు ఎగ్గొట్టిపోయారు స్విస్ బ్యాంక్ లో అక్కడిక్కడ పెట్టారు ఏ ప్రభుత్వంలో ఉండి ముచ్చట మాట్లాడుతున్నాను. నేను ప్రైమ్ మినిస్టర్ కాకముందు ముచ్చట మాట్లాడుతున్నా స్విస్ బ్యాంక్ లలో ఇన్ని పైసలు ఉన్నాయి మనే నన్ను గాంగానే అవన్నీ తీసుకొస్తా అన్నాడు. ఆల్రెడీ ఉన్నాయి కదా అన్న తీసుకొస్తే అయిపోతుండే కదా 10 ఏళ్ళు అయిపోయి ఇప్పటికీ రాకపోయి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇచ్చేస్తా అది చేస్తా ఓ చేస్తా చంద్రమండలాన్ని చేస్తా ఇది చేస్తా ఇట్లే మాట్లాడతాడంటే అసలు ఈ దేశంలో ఏమి లేకుండే మొత్తం వచ్చి నరేంద్ర మోడీ చేసిండు ఏం లేకుండే ఈడ ఐఐటి లేకుండే మన పిల్లలు ఇవాళ ప్రపంచ దేశాలలో మంచి మంచి కార్పొరేట్లకు సీఈఓలుగా ఉన్నట్టు మన భారతదేశంలో మనం గౌరవించాలి. మధ్యలో గాలిరెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ వాళ్ళందరికీ ఆ ఉపాధి వెంకటరెడ్డి గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం ప్లీజ్. భారతదేశం ప్లీజ్ రైట్ వెంకటరెడ్డి గారి దగ్గర కంక్లూజన్ తీసుకుందాం ప్లీజ్. రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మురళి గారు ఒకటే మాట ఏంటంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు 100 రోజుల్లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు 100 రోజుల్లో 6 గ్యారంటీలు కథం అమలు చేస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయలేదు. దాంట్లో 5 అంశాలు మాత్రం టచ్ చేసారు స్టార్ట్ చేసారు. తర్వాత మిగతా అంశాలు అట్లాగే ఉన్నాయి 8 అంశాలు. మళ్ళీ ఇంకొచ్చి రాహుల్ గాంధీ గారు మన సభలో ఇక్కడే పాంచ్ న్యాయ్ అని మళ్ళా 5 అంశాలు మళ్ళీ అమలు చేస్తామని చెప్పారు. అది కూడా అది ఇదే చేయట్లేదు కదా మరి దాన్ని ఎట్లా చేస్తారో మేము అడుగుతా ఉన్నాము. వారు చెప్పిందే మేము అడుగుతున్నాము. సో దాన్ని అది తప్పు కాదు. రెండోది ఏంటంటే నేను ఇంకొక మాట చెప్పాలనుకున్నది ఏంటంటే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తామని రవీంద్ర రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ అడిగారు. డెఫినెట్ గా మా కేంద్ర మంత్రి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చెప్పాడు క్లియర్ గా మీరు లెటర్ రాయండి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు మరి దాని మీద ఎందుకు వెనకాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఈడీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంది ఎంట్రీ అయ్యే అవకాశాలు ఎందుకంటే అక్కడ ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా అనే ఆలోచన అది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే కదా దానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తర్వాతనే కదా. సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద డెఫినెట్ గా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు కేంద్ర
ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విచారణ అనేది పారదర్శకంగా జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నమ్ముతుందా? నమ్మకం లేకనే లేకపోతే సిబిఐ రావాలి అనేటువంటి మాట కోరుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే కాళేశ్వరం మీద ఏదైతే సిబిఐ ఎంక్వైరీ వేస్తామని చెప్పి చెప్పారో, అక్కడ ఏదైతే డిలే అవుతా ఉందో వాటి మీద నమ్మకం లేదు, దీని మీద కూడా నమ్మకం కలిగించట్లేదు. ఇది కూడా డిలే చేసి ఎన్నికల వరకు దీన్ని మరి నష్టాన్ని లేకపోతే ఇతరత్ర వాటన్నిటికి సంబంధించి నివేదికలు మేము సేకరిస్తున్నాం, సేకరించిన తర్వాత అవసరమైతే మాత్రం ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటాం అనేటువంటి మాట కూడా చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ అవసరమైతే. అదే డెఫినెట్ గా నేను అదే చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ట్రాన్స్పరెంట్ గా దర్యాప్తు చేయకపోతే మాత్రం డెఫినెట్ గా మరి దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, దీంట్లో దోషులుగా ఉన్నారో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసారో, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రాజకీయ వేడి కావచ్చు, లేకపోతే పార్టీల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం విషయం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్రంలో రాజకీయాలు లోక్సభ ఎన్నికలకు ముందు ఇంత వాడి వేడిగా ఉన్నాయి, లోక్సభ ఎన్నికల తర్వాత కూడా విచారణలో వేగం కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, మాటల తూటాలు, ఎత్తులకు పై ఎత్తులు, విమర్శలకు ప్రతి విమర్శలు ఇదే విధంగా ఉంటాయా లేదా అనేది కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన బాలరాజ్ యాదవ్ గారు, అలాగే గాలిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.